నాగాసనం గురించి చెప్పు. అంటే అదమ్మవారిదే ఇది, అదమ్మవారి అది కాదు ఊకే నాగాసనం. నమస్తే, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్. ఇప్పుడు రబీ సాగుగా ఎక్కువ శాతం రైతులు ఈ మినుము పంట సాగు చేస్తున్నారు. మొక్కజొన్న తర్వాత మినుము సాగు చేస్తున్నారు. కొంతమంది మొక్కజొన్న వేయకుండా ఊక మినుము సాగు చేస్తున్నారు. మినుములో మెయిన్ ప్రధానంగా మొత్తం మినుము సాగు 90 రోజులు అయితే 40 రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతుంది. 40 రోజుల నుంచి 70 రోజుల వరకు మినుములో అత్యంత కీలకమైన దశ. ఈ 40 రోజుల నుంచి పూత దశ స్టార్ట్ అవుతుంది. ఈ పూత దశలో మెయిన్ ఈ పురుగు ఆశిస్తుంది. పూతలో పురుగు ఎక్కువ ఉంటుంది. అది కాక ఇప్పుడు వాతావరణం క్లైమేట్ కూలుగునేందుకు పూతల పురుగు ఎక్కువ ఉంటుంది. దానికోసం ఇక్కడ కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో పూతల పురుగు కోసం ఈ నకాసా కంపెనీ వాళ్ళది నాగాస్ర అని ఇది బయో మందు. ఇది బయో మందు వాడుతూ ఉన్నారు. దీని రిజల్ట్ ఎట్లా ఉంది ఏం కథ చాలామంది రైతులను అడిగినాను. చాలామంది రైతులు దీని రిజల్ట్ బాగుంది అనేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏం పెయిడ్ వీడియో కాదు. అసలు ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయరు. మామూలు మోతుటాక్తోనే ఇక్కడ రైతులంతా వాడుతూ ఉంటారు. ఇది చాలామంది రైతులు అడిగిన తర్వాత నేను ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు రైతులు బాగుంది అని చాలామంది ఇదే వాడుతున్నారు. ఏం దీనివల్ల ఉపయోగము? ఇక్కడ రైతు నారాజు ఉన్నాడు. నారాజుని అడిగి తెలుసుకుందాం. ఈ రైతులు ఈ మినుము పంటలో ఇది బయో మంది ఎందుకు వాడుతున్నారు? బయో ఇది, దీనికి ఎటువంటి పబ్లిసిటీ చేయడం లేదా ఎనోక జనాల్లో విపరీతంగా మినుములో పూత దశలో ఉన్నప్పుడు పూతల పురుగు కోసం వాడుతూ ఉన్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తూ ఉంది? ఇది ఏ దశలో కొట్టాలా? ఎంత ఖరీదు పడుతుంది అనేది ఈ రైతును అడిగి తెలుసుకుందాం. నమస్తే నారాజ్. నమస్కారం. ఇది నాగాస్రం మందు కొడుతున్నారు కదా, ఏం దీనివల్ల ఉపయోగం? ఎన్ని మందులు కొట్టినా కానీ పూతల పురుగు ఓడడం లేదు. ఈ నాగాస్రం అనే అంగడిలో ఉంటే నాగాస్రం బాగా పనిచేస్తుందని అనుకున్నాము. పూతల పురుగు క్లైమాక్స్ బాగాలేని వల్ల పోవడం లేదు. బాగా పురుగు ఉంది, ఎన్ని మందులు కొట్టినా కానీ పోవడం లేదు. ఈ మందు కొట్టినాక రిజల్ట్స్ బాగుంది. పూత పురుగు పోయింది, పూత బాగా వచ్చింది. అది కాక బుడ్డలు కాయలు బాగా కాయలు కూడా పురుగు లేదు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాడుతూ ఉన్నారు? ఇది సుమారుగా అంటే 3-4 ఏళ్ళ నుంచి వాడుతున్నాము. 3-4 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. బాగానే రిజల్ట్స్ ఉంది. ఈ మోడాలకైనా కానీ బాగా పనిచేస్తుంది. బాగా అంటే మెయిన్ పూతల పురుగుకు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది? అసలు పూతల పురుగు సూపర్గా రిజల్ట్స్ ఉంటుంది. నేను చూసినాను చాలామంది రైతులు ఈ మందు వాడుతూ ఉన్నారు. పూతల పురుగుకు ఎటువంటి దశలో ఉన్నావు? అంటే మీరు పూతల కొట్టినాక దీని రిజల్ట్ బాగానే ఉంది. ఎన్ని రోజులకు చూసి దీని రిజల్ట్ కనపడుతుంది? 4-5 రోజుల కల్లా బాగా కనపడుతుంది. పూతల పురుగు ఏం లేకుండా పోతుంది? అంత బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుంది, 4-5 రోజులకు బాగా పనిచేస్తుంది. అంటే మీకు దగ్గరికి ఏమైనా కంపెనీ వాళ్ళు వచ్చి ఇది వాడమని బలంతం పెట్టి? ఏం బలంతం లేదు, ఏం చెప్పడం లేదు. మళ్ళీ ఎట్లా తెలుసుకొని ఈ మందు వాడుతున్నారు? ఇప్పుడు అన్నీ కొట్టినాం. అన్నీ కొట్టిన తర్వాత అంగడిలో అడిగినాం, సరే ఇది ఒక్కటి కొట్టి చూడండి అని ఇచ్చినారు. అందుకు ఇది వాడుతున్నాం. దీనివల్ల బాగానే ఈ ప్రాంతంలో గత 3-4 సంవత్సరాల నుంచి ఇది బాగా మందు వాడుతూ ఉన్నారు. ఇది ఎవరు చూసినా నాగాస్రం వాడుతూ ఉన్నారు. పూతల పురుగుకి ఏం మందు కొట్టాలంటే నాగాస్రం అని చెప్తున్నారు. ఇది లీటర్ ఎంత పడింది? ఎంత తీసుకుంటున్నారు? ఈ లీటర్ 4,200. ఈ 30 ట్యాంకుల వరకు వస్తుంది. 30 ట్యాంకులకు వస్తుంది. బాగానే పనిచేస్తుంది. మనం బాగా కొట్టుకున్నాడు వల్ల బాగా పనిచేస్తుంది. వేరే మందులు కొట్టినా కానీ పురుగు పోవడం లేదు. ఈ నాగాస్రం మందు కొట్టుకుంటేనే రైతుకు బెనిఫిట్గా ఉంది. మీరు ఎన్నిసార్లు కొట్టినారు? మినుముకి ఎన్నిసార్లు కొట్టొచ్చది? ఇది ఇప్పటికి 2 సార్లు కొడుతున్నాం. మినుముకు 2 విడతలుగా 2 సార్లు కొడితే మినుములో సరిపోతుంది. ఒకసారి కొట్టినాక ఎన్ని రోజుల వరకు పట్టుకుంటుంది? ఇది బాగా 15-20 రోజుల దగ్గర బాగానే పట్టుకుంటుంది. బాగానే పట్టుకుంటుంది. దీనివల్ల రిజల్ట్ అయితే మిగతా రైతులకు ఏమని చెప్తావు? ఇది నాగాస్రం వాడమని? నాగాస్రం వాడమనే చెప్తాం. ఎందుకంటే మోసపోకూడదు కదా, బాగుంది, రైతులకు బాగా పనిచేస్తుంది, బాగా ఉంది. కాకపోతే ఇది కొంచెం 4,200 అంటే లీటర్ ఖరీదైనది కదా. ఖరీదైనా కానీ నానాక మందులు కొట్టినా కానీ పోవడం లేదు. కాబట్టి
ఈ మందు ఖరీదైనా కానీ తెచ్చుకొని ఇది కొడుతున్నాం. దీనివల్ల బాగా ఉపయోగం ఉంది, రైతుకు లాభమే ఉంది. 4200 పోయినా రైతుకు. ఇప్పుడు ఈడ కనపడే చేనుకు మీరు కొట్టినారా ఇది నాగాసురం? కొట్టినాము, మళ్ళీ ఇప్పుడు 60 రోజులు అప్పుడు కొట్టినాము, ఇప్పుడు మళ్ళీ 70 రోజులు అప్పుడు కొడుతున్నాం. అప్పుడు పూతల అప్పుడు మీరు కొడితేప్పుడు పురుగు ఇమ్మడితరంగా ఉండేది, లద్దె పురుగు ఉండేది, సన్న పురుగు ఉండేది, బియ్యం పురుగు ఉండేది, అన్నీ ఉండేవి. ఇప్పుడు అది కొట్టిన తర్వాత పురుగు పోయింది. ఇప్పుడు ఆల్రెడీ 10 డేస్ బ్యాక్ ఇది కొట్టినారు, కొట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూద్దాం అంటే అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. లాస్ట్ టైం కొట్టినారు వీళ్ళు, ఇప్పుడైతే ఎక్కడ కనపడతలేదు. మళ్ళీ ఇప్పుడు పూత టైం కాబట్టి అది వాతావరణం బాగాలేదు కాబట్టి మళ్ళీ నా అవసరమే కొడుతున్నాం. 2 సార్లు మినుము పంటలో వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఈ నాగాసురం కంపెనీ వాళ్ళది, నకాసా కంపెనీ వాళ్ళది నాగాసురా. ఇదైతే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు వీళ్ళు ఎక్కడ ఏం అడ్వర్టైజ్మెంట్లు చేయడం లేదు. ఎవరు రైతుల దగ్గరకు వచ్చి మాది వాడమని ఏం చేయడం లేదు. ఒక రైతు నుంచి ఒక రైతు, ఈ రైతు కొట్టి ఈ రైతు వాడుకోమని ఇంకొక రైతుకు చెప్పి అట్లా నుంచి 3 ఏళ్ళ నుంచి ఇది ఈ ప్రాంతంలో ఒక విప్లవంగా మినుము అంటే నాగాసురం కంపెనీ కొట్టేటట్టు, కళ్ళు మూసుకొని కొట్టేటట్టు వాడుతూ ఉన్నారు. ఇది లీటర్ వచ్చేసి 4230 ట్యాంక్లోకి వస్తుంది అని చెప్తున్నాడు. ఇది మినుములో మొత్తానికి అయితే చాలా బెనిఫిట్ అని నేను ఒక చాలా మందిని అడిగిన తర్వాతనే వీడియో చేస్తున్నా. ఒక 10 మంది రైతులు అడిగినాను ఏం మందు కొడితే బాగుండదు అంటే నాగాసురం తప్ప వేరే చెప్పడం లేదు, అంత బాగుంటుంది ఇది. మీరు ఒక మీ ప్రాంతంలో అక్కడ ఏదన్నా ఉంటే దొరికితే ఇది బయో, ఇది బయో మందు అన్నారు, బయో అక్కడ దొరికితే తీసుకొని వాడి చూడండి, రిజల్ట్ బాగుంటుంది. మీకు ఇంకా ఏదైనా దీని గురించి సందేహాలు ఏదైనా ఉంటే కింద మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొక తోటి రైతులకు ఈ వీడియో ఉపయోగపడతట్టు చేయండి. థ్యాంక్ యూ.